వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు. గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఈ ఏడాది మినీ కిట్గా అందించిన నూతన వరి వంగడం జేఎంపీ 132 బీపీటీ గింజ నాణ్యతతో, పొడవాటి కంకి సైజుతో, మంచి దుబ్బు చేతతో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది ఈ నూతన వరి వంగడం. పంటకాలం 140 రోజులని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ రైతుల పొలాల్లో మరో 5 నుంచి 7 రోజుల పాటు పెరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడి మండలం ఒట్లూరు గ్రామ అభ్యుదయ రైతు మొళ్ళపూడి బాపినీడి చౌదరి ఈ రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఈ నూతన వరి వంగడం ఎటువంటి ఫలితాలను అందించింది, దీని సాగులో సాధక బాధకాలు, ఈ రకం యొక్క గుణగణాల గురించి ఆయన ద్వారా తెలుసుకుందాం. బాపినీడి చౌదరి గారు, ఒక వెరైటీ రిలీజ్ కావాలంటే వరి వంగడం దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల పాటు దాని మీద పరిశోధన చేసి శాస్త్రవేత్తలు మినీ కిట్గా అందిస్తారు రైతులు ప్రదర్శన క్షేత్రం కింద. ప్రతి సంవత్సరం కూడా ఈ శాస్త్రవేత్తల కృషి వల్ల ఏటా 4-5 రకాల వంగడాలు ప్రాంతాన్ని బట్టి వివిధ పరిశోధనా స్థానాల నుంచి రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ జేఎంపీ 132 మొదటి మినీ కిట్గా మీకు అందించారు, ప్రయోగాత్మకంగా సాగు చేశారు. మీ క్షేత్రంలో మీ అనుభవాలు ఏంటండి ఈ వంగడం సాగులో? సన్న బియ్యం ఇప్పుడు ప్రతి వాళ్ళు కొద్దిగా సన్న బియ్యం వండి కొద్దిగా కుకింగ్ క్వాలిటీ బాగుండేటట్టు ఉంటే చాలామంది రైతులు భోజనానికి పనికొచ్చేటట్టుగా అడుగుతున్నారు. అంటే ఎవరైనా సరే అడిగినప్పుడు కూడా బాగుండాలంటున్నారు. ప్లస్ ఏంటంటే దానికోసం అని చెప్పి జేఎంపి వాళ్ళు జంగమేశ్వరపురం వాళ్ళు 12:35 ప్లస్ 5204 అంటే బీపీటీ వెరైటీని క్రాస్ చేసి మళ్ళీ డబల్ క్రాసింగ్లో మళ్ళీ 5204తో క్రాస్ చేశారనమాట. రెండుసార్లు క్రాస్ చేసి 132 అనే వెరైటీని తీశారు. ఇది మొన్నప్పుడు ఇన్ని వర్షాలు దర్దాపులు ఈ సంవత్సరం రోజు పడతానే ఉంది వర్షం. వర్షం పడినసరి ఇప్పుడు కూడా క్రాప్ పడలేదండి, తయారైపోయినసరి ఇది పడలేదు. ప్లస్ చాలా మటుకు పడదనే అనుకుంటున్నాను ప్రస్తుతానికి, ఇక పడదు. ప్లస్ కంకి కూడా ఏంటంటే బీపీటీ వెరైటీ కన్నా చాలా బాగుంది, బీపీటీ కన్నా సైజు బాగుంది, గింజల కూర్పు బాగుంది, తయారవుతాం కూడా చాలా మటు తయారైంది. దుబ్బు చేత ఏ విధంగా ఉందండి? దుబ్బు చేత కూడా బీపీటీ కన్నా మెరుగండి, దాదాపులో 20 నుంచి 25 పిల్లకల దాకా చేసినాయి. మనకి 17-18 చేసినా సారు మామూలు దగ్గర ఊడ్చుకుంటే కనుక 17-18 చేసినా చాలు మనకి. ఈయన వారు చెప్పింది ఏంటంటే 40 బస్తాలు చెప్పారు, కానీ మన దగ్గర రైతుల దగ్గర అయితే 40 బస్తాలు దాటచ్చు. ఈ సంవత్సరం లెక్కేసుకోమండి, ఈ సంవత్సరం వర్షాల మీద ఎప్పుడైనా సరే ఒరుపు సంవత్సరం మన రైతు వారీగా ధాన్యం ఎక్కువ పండుతుంది. వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటంటే సందు పొలు వస్తుంది, మడం కూడా బిగపోవచ్చు. ఈ కంకిలో గింజల కూర్పు ఏ విధంగా ఉందండి? గింజల కూర్పు చాలా దగ్గరగా ఉందండి, అంటే బీపీటీ మీద కొద్దిగా నేను మెరిగే అనుకుంటున్నాను. దీన్ని చూసి బీపీటీ ఎంత దగ్గర గింజ మీద గింజ కొండదు, ముద్ద కంకిలాగా అనిపిస్తుంది, ముద్ద కంకిలాగా అనిపిస్తుంది. ప్లస్ బీపీటీ కన్నా బాగుంది, ప్లస్ దాని మీద దిగుబడి వస్తుంది. తెగుళ్ళు మట్టుకు ఏం రాలేదండి, అంటే ఈ వర్షాలు పడటం వల్ల నేను మైట్ కూడా కొట్టలేదు, ఇంతవరకు అసలు ఒక్క స్ప్రే కూడా చేయలేదు. పైరు ఎత్తు కూడా చాలా తక్కువగా ఉంది, ఎంత ఎత్తు పెరిగిందండి ఇది? ఇది దాదాపులో 3-3 మార్చుకుంటుందండి, అందుకని కూడా పడలేదు. అయ్యి ఎంతకన్నా ఇక ఎత్తు జనరల్గా ఇక కాలకి నీరు అయితే ఇంకో 6 అడుగు పెరుగుతున్నాము, 3.5 కన్నా ఎక్కువ పెరగదు కాబట్టి పడతాం అనేది జరగదనేది బాగా ఉంది నాకు. కాలు బలం ఎలా ఉందండి? కాలు బలం కూడా బాగా స్టిఫ్గానే ఉందండి, స్టిఫ్గానే ఉంది. దుబ్బు చేత కూడా బాగుంది. కొంచెం పొలంలో అక్కడక్కడ వెడం వెడంగా ఊడ్చినట్లు ఉన్నారు, ఇది కొంచెం గ్యాప్లు కనిపిస్తున్నాయి, కారణం ఏంటంటారు? అది ఎలుకొట్టుడండి. దీనికి కంకినల్లు వచ్చినట్లు కనపడుతున్నాయి సిమ్టమ్స్, ఆకుల మీద మనకు మచ్చలు కూడా కనపడుతున్నాయి, నల్ల మచ్చలు వచ్చిందండి. దీనికి వచ్చింది కాబట్టి అసలు ప్రతి వెరైటీకి వస్తుందండి, కంపల్సరీ కనుక మనకు పొట్ట మీద
దానికి సరిపడాది. చిన్న రైతు అయితే వెట సల్ఫర్ కొడితే సరిపోతుంది అనుకుంటున్నాను. 50 రూపాయలతో అయిపోతుంది మనకి. చిన్న రైతు దాన్ని కొట్టేసుకోవచ్చు. అదేవిధంగా డైకోఫాల్ కూడా పిచికారీ చేయవచ్చు. డైకోఫాల్ వచ్చేపటికి మీకు పురుగు మందులతో కలిపి కొట్టుకోవచ్చు. వెట సల్ఫర్ అయితే ఓన్లీ అదొక్కటే కొట్టాలి. నా వ్యవసాయం ఆ సెమీ ఆర్గానిక్ కాబట్టి ఈ బ్యాక్టీరియల్ తోలం కానీ దానివల్ల కానీ ఈ మా బోర్ ఇక్కడ ఉంటుంది. దాంట్లోంచి ఫస్ట్ దీంట్లోంచి ఇటు వెళ్తూ ఉంటాయి. సో మీరు ఈ ఆర్గానిక్ ఎరువులను ద్రవ రూపంలో తయారు చేసుకుని ఈ పొటాష్ బ్యాక్టీరియా, నత్రజన బ్యాక్టీరియా, ఫాస్ఫేట్ బ్యాక్టీరియాలని మీరు ప్రతి 15 రోజులకోసారి అందిస్తూ ఉంటారు పంటకి? కంపల్సరీ అండి, కంపల్సరీ మేము బ్యాక్టీరియాలు వాడతాం. ఆ బ్యాక్టీరియాల ఉపయోగం ఏంటంటే మన వాళ్ళు మీరు కూడా చిన్న రైతులు అయితే చక్క ఇంట్లో చేసుకోవచ్చు. ఏమన్నా గ్యాస్ పోయి ఉండి దాంట్లో కుక్కర్ ఉంటే పాత కుక్కర్ ఏమైనా చూసుకుని బెల్లం మీడియా అంటే బెల్లం ఉప్పు నీళ్లు మదర్ కల్చర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు ఫ్రీగా ఇస్తారు. డబ్బులు కూడా తీసుకోరు మదర్ కల్చర్. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా మాలాంటి రైతుల దగ్గర వచ్చినా మేమైనా ఫ్రీగా ఇస్తాం మదర్ కల్చర్ కావాలంటే. ఎట్లా చేయాలో కూడా చెప్తాం. చిన్న పని అది. అది ఇచ్చినందువల్ల బ్యాక్టీరియా వల్ల ఏంటంటే ఉపయోగం మనకి చేలో ఉండే భాస్వరం ఉంది అది పాస్ఫోర్ బ్యాక్టీరియా అంటాం. పాస్ఫోర్ బ్యాక్టీరియా మొత్తంగా మనం కంకి మొత్తం కోసేదాకా అది అందిస్తూనే ఉంటుంది దానికి కావాల్సినప్పుడు, మొక్కకు కావాల్సినప్పుడు. ఫాస్ఫరస్ని అందించే సూక్ష్మజీవులు వృద్ధి అనేది భూమిలో ఉంటే నిరంతరం ఆ చర్య జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం తర్వాత అసలు మీరు రైతులు రెండోసారి వేస్తున్నారు కానీ రెండోసారి అసలు ఏ అవసరం లేదు నాకు తెలిసి. ఈ బ్యాక్టీరియా అందిస్తుంది. అదే నైట్రోజన్ వచ్చేప్పటికి అజోస్పైర్లం అంటాం వరకు. అజోస్పైర్లం కూడా కంటిన్యూగా నైట్రోజన్ అందిస్తుంది. అప్పుడు మనం ఎరువులు తగ్గించుకోవచ్చు. ప్లస్ మీరు 4-5 సార్లు వేసే కన్నా ఈ బ్యాక్టీరియా వల్ల ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది. అట్లాగే పొటాష్ కూడా పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా అని ఉంటుంది కేఆర్బి. అది వాడినందువల్ల ఈ మూడు మనకు వ్యవసాయం సరిపోతాయి. సో దీనికోసం మీరు ప్రత్యేకంగా చిన్న ల్యాబొరేటరీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి రైతుకి ఇది సాధ్యం కాదు కదా? అదే అండి, నేను ఇప్పుడు నేను మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేయమని కాదు. చిన్న రైతు మనకు కావాల్సింది అజోస్పైర్లము, పాస్ఫో బ్యాక్టీరియా, కేఆర్బి, పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా. ఈ మూడు మనకి సింపుల్గా చేసుకోవచ్చు. అని మీకు ఎవరైనా సరే సింపుల్గా మీరు తీసుకుంటే ఇంతేనా అనుకుంటారు. పశువుల ఎరువులో వృద్ధి చేసుకోవచ్చు. ట్రైకోడర్మా విరిడిని కూడా, సూడోమోనస్ని కూడా. ఇప్పుడు ట్రైకోడర్మా వచ్చే డిపార్ట్మెంట్లో వస్తున్నారండి. దానికి మీరు 1 కేజీ తీసుకుంటే ఆ కేజీ అన్ని కేజీ 10 ఎకరాల రైతు 10 కేజీలు సంపాదించకపోయినా ఆ కేజీని పశువులు ఎరువు ఉంటే కనుక దాంట్లో మనం డెవలప్ చేసుకుంటే 10 ఎకరాలకి ఆ కేజీతో డెవలప్ చేసేసుకోవచ్చు. దానివల్ల మనకి ఏరుకుళ్ళు దుంపకుళ్ళు తగ్గుతుంది మనకి. ఈ జేఎంపీ 132 వరి రకం పంటకాలం 140 రోజులు అని చెప్పారు. కొంత పంటకాలం పెరిగింది అంటున్నారు రైతుల పొలాల్లో, మీరేమంటారు? అది ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు 145 రోజులు అయిందండి. అది ఏంటంటే మన మామూలుగా పూర్వకాలం కూడా మేము ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల నుంచి పట్టుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారం రోజులు పెంచు వచ్చేది ఏ వెరైటీ అయినా. ఏంటండి అంటే వాతావరణం, అక్కడ వాతావరణంకి ఇక్కడ వాతావరణానికి తేడా వచ్చిందన్నారు. ప్లస్ ఇది మా చెట్లు కాబట్టి ఏమైనా తేడా రాదేమనుకున్నాను. ఇది కూడా ఒక వారం పెంచు వచ్చేటట్టు ఉందండి. జనరల్గా మనకి పైరు తయారయ్యేపటికి మన రైతులందరికీ తెలుసు శీతకాలం తిరిగితే కొంత తొందరగా తయారైపోతుంది, ఆ పసుపురంకి వచ్చే తయారైపోతుంది. అదే వర్షాలు పడటం వల్ల పైరు తిరుగుతుంది అంటాం. పైరు తిరుగుతాం వల్ల ఈ 5 రోజులు ఈ సంవత్సరం 10 రోజులు రావచ్చు గ్యాప్. జనరల్గా 145 నుంచి 150 మధ్యలో వస్తుంది. మార్కెటింగ్ మిల్లింగ్ పరంగా మిల్లర్ల నుంచి ఎటువంటి సానుకూలత ఉండే అవకాశం ఉందండి ఈ రకంకి? మిల్లర్స్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత అదే చేసిన తర్వాత ఈ మిల్లర్స్ అందరూ ఏదైనా ఒకటి రేటు వేస్తున్నారు సన్నాలని అని. మా దగ్గర అయితే వేయట్లేదు. కాకపోతే ఈ కుకింగ్ క్వాలిటీ చూడాలి. కుకింగ్ క్వాలిటీ కనుక బాగుంటే కనుక మనకి కొద్దిగా రేపు ఫ్యూచర్లో కొద్దిగా రూపాయి వస్తాకి అవకాశం ఉంటుంది. మనకి రైతు వారికి చెప్పేది ఏంటంటే, ఇది వరకు పూర్వకాలంలో మనకి సోనాబియ్యం ఎక్కువ తినేవారు. సోనాబియ్యం ఎక్కువ తిన్నప్పుడు పుల్లి కట్టేవాళ్ళం. అది ఒక సంవత్సరం నిలవేసుకుంటేనే సోనాబియ్యం ఇవ్వడం అనేవాళ్ళం. ఆ సిస్టమ్ ఇప్పుడు ఇవాళ ఏం చేసిందంటే స్టీమ్ బియ్యం వచ్చిన తర్వాత ఈ ఏ అయినా సరే స్టీమ్ వేస్తున్నారు, మెత్తబడతలేదు ఏ మెతుక మెతుకట్టుకోకుండా శుభ్రంగా ఉంటుంది. పచ్చి బియ్యాన్ని స్టీమ్ చేసేసి హాఫ్ బాయిల్డ్ లేదా ఫుల్ బాయిల్ కింద చేస్తున్నారు. అట్లా చేసినందువల్ల ఏమవుతుందంటే మన సోనాలాగా అయిపోతున్నాయి. అదే ఇది కనుక మనం సోనాలాగానే ఉంటుంది, కుకింగ్ క్వాలిటీ బాగుంటే కనుక రేపు ఉత్తరత్తర మనకి రూపాయి వస్తుంది. కాకపోతే ఏంటంటే సన్నబియ్యం ఎప్పుడైనా సరే మనం రూపాయి రావాలంటే ఒక 1-2 నెలల్లో పక్కన పడేయాలి. ఈ జేఎంపీ 132 వరి రకాన్ని హెక్టార్కి 7 టన్నులు అంటే ఎకరానికి దాదాపు 37.5 బస్తాలు దిగుబడి వచ్చేటట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారు. సాధారణంగా శాస్త్రవేత్తలు చెప్పిన దానికంటే రైతుల పొలాల్లో ఒక 5-6 బస్తాలు 10 బస్తాల వరకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరి మీ పొలంలో ఎంత దిగుబడి వస్తుందండి? మనకైనా సరే ఎప్పుడైనా సరే అండి, మన సైంటిస్టులు చెప్పిన దానికన్నా మనం ఎప్పుడైనా సరే ఎక్కువ వేసుకోవచ్చు. వాళ్ళ మీద మనకి ఎప్పుడైనా సరే పిచ్చే అవుతాయి. సుమారుగా మన పొలంలో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి? 45 బస్తాల దాకా అవుతుంది అనుకుంటున్నానండి ఇట్లా ఉంటే కనుక. సన్న వరి రకాల్లో మంచి దుబ్బు చేతతో మంచి గింజ నాణ్యతతో చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుని ఆశాజనకంగా కనిపిస్తోంది ఈ జేఎంపీ 132 వరి వంగడం.
ఖరీఫ్కు అనువైన ఈ వరి వంగడం మున్ముందు మరింత విస్తరించి రైతులకు అధిక ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుందని ఆశిద్దాం.